ఎరా తమ్ముడు, వంట నీదా? ఈరోజు ఏం చేస్తున్నావు? ఏంటి? ఉడకపెట్టిన బంగాళదుంప తొక్కలు తీసుకుంటా ఉన్నాను. అండ్ దానికి ఎదురుగా ఉన్న మెంతుకూర బంగాళదుంపలు వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటదని మా అమ్మగారు చెప్పారు. చిన్న మెంతుకూర? తర్వాత వంకాయ టమాటా కర్రీ చేసుకుంటాను. దానికి కావాల్సిన ఉల్లిపాయలు అన్ని వేపుకుంటాను, సిద్ధంగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇగో ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ముందు చూపించా కదా ఎలా పీల్అవుట్ చేసుకుంటున్నాము, సో అలా ముందుగా ఉడకబెట్టుకోవాలి. హాఫ్ కేజీ ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ ఈ టమాటా వేగిన తర్వాత దాంట్లో ఈ కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని గ్రేవీ కోసం అలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది చారు కోసం రసం చింతపండు నానబెట్టుకుంటా ఉన్నాను. తర్వాత కొంచెం యాడ్ చేసుకుంటా ఉండాలి, మనం కలుపుకుంటా ఉండాలి ఈ వంకాయని. గ్రేవీ బాగానే చేస్తున్నారు మంచిగా. సో ఈ బంగాళదుంపలు వచ్చేసి హాఫ్ కేజీ దగ్గర ఉన్నాయి కదా, ఎవరు చెప్పారు నీకు చిన్న మెంతుకూర వేస్తే బాగుంటదని? అదా క్రియేటివిటీ థింకింగ్. అబ్బో బాగుంటది. యాక్చువల్ గా నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను. నేను ఎలా చేశానంటే ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలతో కూడా ఒకటి రెండు టొమాటోలు కూడా వేసేదాన్ని అనమాట నేను ఈ మెంతుకూర వేసినప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఈ చిన్న మెంతుకూర వేసినప్పుడు టమాటో కలిసిందంటే దాని టేస్ట్ ఒక లెవెల్లో ఉంటది. ఇక్కడ ఏంటి, ఏదో గిన్నెలో పెట్టుకున్నట్టున్నావు ఇటు సైడ్? అది దోశ పిండి, ఎందుకంటే టిఫిన్ కి రెడీగా పెట్టుకున్నాను. మరి ఈ దోశ పిండిలో ఈ బంగాళదుంపలు క్రష్ చేసి వేసేసావంటే మసాలా దోశ అయిపోద్దిగా. ఎస్ అవును. ఇదేంటి పేస్ట్? ఇది టమాటా. ఓకే మిరియాల? యా రసానికి? అది రసానికి. ఓకే ఓకే. అబ్బో తర్వాత మూత పెట్టుకున్న తర్వాత వంకాయ టమాటాని చూసుకోవాలి ఎంత వరకు ఉడికిందా అని. అలా అలా కలుపుకొని కొంచెం సేపు కలిపి చెక్ చేసుకోవాలి ఎంత వరకు ఉడికిందా అని. ఓకే మంచి గ్రేవీ లాగా వస్తుందిగా, బాగుంటది. కాంబినేషన్ బాగానే ఉందిరా ఈరోజు. వంకాయ గ్రేవీ ఒకటి, పొటాటో బంగాళదుంప, మెంతుకూర చిన్న మెంతుకూర ఒకటి, రసం ఒకటి. ఈ మిరియాల రసం ఎవరి కోసం పెడుతున్నావు? వర్షం పడుతుంది కదా, లాస్ట్ లో ఫైనల్ టచ్. ఫైనల్ టచ్ తాత కోసమా? అది అన్నం అన్ని తినంగానే చాలేసుకుని తింటే సో మంచిగా హెల్తీగా ఉంటదని. ఓకే ఓకే. సో అబ్బాయిలు కూడా ప్యారలల్ గా ఇన్ని పనులు చేయగలరు అనమాట. నేను ఇన్ని రోజులు అమ్మాయిలే చేయలేస్తారనుకున్నా. అదేం లేదు, అమ్మాయిలు చేస్తారు అబ్బాయిలు చేస్తారు. ఎలా నేర్చుకున్నావురా ఇన్ని వంటలు? ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మగారితో చూసుకుంటా సో నేను చేసేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు దోశ పిండి టిఫిన్ కి. ఓకే ఓకే. బ్రేక్ ఫాస్ట్ కలుపుకొని మరి పచ్చడి ఏం చేస్తున్నావు? ఏంటి దోశకి పచ్చడి? పల్లీలు. పల్లీలా? అబ్బా అబ్బా ఎన్ని పనులు చేస్తున్నావు రా బాబు. ఇటువైపు ఉడకబెట్టిన బంగాళదుంపలు చేస్తున్నావు, ఇటువైపు మిరియాల రసం చేస్తున్నావు, ఇటువైపు వంకాయలు చేస్తున్నావు, ఇటువైపు రసం చేస్తున్నావు. ఒక లేడీస్ చేసే అంత ఫాస్ట్ గా ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు దీన్నే. ఆడవాళ్లే చేయగలరేమో ఇన్ని పనులు అనుకునేదాన్ని ఇన్ని రోజు. పర్వాలేదే అబ్బాయి అయి ఉండి అదే ఈ రోజుల్లో ఇన్ని పనులు చేస్తున్నావు అంటే గ్రేటేరా నువ్వు. మెంతుకూర ఎక్కడ కోసావు? ఏంటి మెంతుకూర? ఇది మేము నేచురల్ గా ఇంట్లో వేస్తా ఉంటాము. మా తాతగారు ఇలా రెడీ చేస్తా ఉంటారు మెంతుకూర. సో బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటదని మేము ఇంట్లోనే వేసుకుంటా ఉన్నాము. ఇది మా గార్డెన్, ఇది బాల్కనీ టైప్. సో ఇది బాగుందిరా బాల్కనీ గార్డెన్. మొన్న గోధుమ గడ్డి కూడా చూసాం మీ గార్డెన్ లో. యా మా తాతగారు ఇవన్నీ పెంచుతా ఉంటారు. ఓకే రసం రెడీ అయిపోయిందా? ఆల్మోస్ట్ రెడీ, ఫైనల్ టచ్. ఇంకా ఎంత మందికి సరిపోద్ది ఏంటి క్వాంటిటీ మిరియాల రసం? ముగ్గురు నలుగురు తినొచ్చు. ఓకే నువ్వు పెట్టిన కూరలతో అయితే ఇంక బంగాళదుంప రసం అయితే ఎక్సలెంట్ కాంబినేషన్. ఇదైతే ఇప్పుడు దోశలు వేయడం వచ్చా నీకు? రౌండ్ గా వేస్తావా, ఏ షేప్ లో వేస్తావు దోశలు? ఒకటి వేసి చూపించు. గుంటూరు దోశ. గుంటూరు దోశ ఏ షేప్ వస్తుంది? గుంటూరు దోశ వేసిన తర్వాత చూడాలి మనం. వేసిన తర్వాత చూడాలా? నాకు తెలిసి ఇన్ని వంటలు చేస్తున్నావు అంటే దోశ కూడా రౌండ్ గానే వేస్తావు అనిపిస్తుందిరా. వెరీ గుడ్. మరి అబ్బాయిలందరికీ ఇన్స్పిరేషన్ నువ్వు.